బంగారం బంగారం అంటూ చాలా ఫేమస్ అయిపోయావు కదా నువ్వు ఇప్పుడు. అవును, ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీగా ఉన్నా. అవునా, అందరూ బంగారం బంగారం అంటే అసలు నీ పేరేంటో అనుకున్నా నేను. నిజంగానే బంగారం ఏమో అనుకున్నాను, కానీ శాంతి అంట. అవును, బంగారం అని ఎవరు, అసలు బంగారం ఎవరు? ఎవరు లేరు. బంగారం నాకు 100,000 రూపాయలు చీర కొనిచ్చావు, 100 రూపాయలు చీర కొనిచ్చావు, నాకు 100 రూపాయలు చీర కొనిచ్చావు అంటూ. డైలాగ్ అది, డైలాగ్. ఓన్లీ డైలాగా? నేను ఈ మధ్య ఇంటర్వ్యూలో చూసాను సాయి సిద్ధు అని. ఎవరు తెలుసక్క? అంతేను. ఓన్లీ తెలుసా? మీమ్స్ చూస్తున్నావా? నీ గురించి, నీ గురించి ఒక మీమ్స్ వస్తున్నాయి కదా, బంగారం అంటే బ్రహ్మానందం అంటున్నారే నువ్వే కదా. ఈ మధ్య రీల్స్ ఏమనిపిస్తుందా చూస్తుంటే? నవ్వు వస్తుంది బాగా. మధ్య మధ్యలో కామెడీ పెడుతున్నారు కదా, సో నవ్వు వస్తుంది. నువ్వు ఎక్కడ వరకు చదువుకున్నావు? 10th కంప్లీట్ చేసినాక. అవునా, నీ వయసు ఎంత అసలు? 24. అంటే అప్పటి నుంచి మళ్ళీ చదువు ఆపేసావా? అవునా, ఎక్కడ కష్టపడుతున్నా? కష్టపడుతున్నావా? ఎక్కడ చదువుకున్నావు? నేను హాస్టల్. హాస్టల్లో చదువుతున్నావా?